ముఖ్య అంశం చాలామంది ఎదురు చూస్తున్న అంశం ఒకటి ఉంది. రెడేస్ విగ్గురాజుని మాట్లాడుతున్నా, ఎందుకంటే కొందరు వెధవులు ఆ విగ్గురాజు అంటే ప్రత్యేకంగా ఆనందించి సంతోషించి పిల్లి మొగ్గులేసేస్తున్నారు పిచ్చ వెధవులు. అటువంటి వెధవుల్ని మరింత సంతోషపెట్టడం కోసం రే విగ్గురాజునే మాట్లాడుతున్నారా, విగ్గురాజునే మాట్లాడుతున్నారు. ఓకే, సో నిన్న మా బిజ్జల సారీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన మొన్న ఇచ్చిన పిలుపు మేరకు, సో ఒక ప్రముఖ పేరు నేను చెప్పను బాగోదు, ఒక ప్రముఖ నటి శృంగార తార, ప్రముఖ శృంగార తార, వారు దీక్షలు చేసినా కూడా గుడ్లిప్పే దీక్షలు చేస్తారు ఏదో ఫిలిం నగర్లో, ఏదో ఒకసారి కూడా వారు ఆ ప్రముఖ నటి అక్కడ బట్టలు ఇప్పుకుని కూర్చున్నారు. అంటే దీక్షలో అదొక వెరైటీ. సో దాన్ని చాలామంది సపోర్ట్ చేశారు, మంచిదే. సో ఒక వీరనారి మాట్లాడితే గుడ్లిప్పి దీక్ష చేసే ఒక వీరనారి, ఆవిడతో గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా నీచంగా మరి ఆ వీరనారి గారే మాట్లాడారు, మహానటి. సరే మరి ప్రస్తుతం మరి మొన్న వారి కరోనా వచ్చినప్పుడు కూడా అతి నీచంగా స్పందించారు. సరే అది సరే. నిన్న నా మీద ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టారు, అది కొందరు రెడ్డి ఈసే నామవాచక క్యాస్ట్, ఐ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆల్సో. నామవాచక కులము, అది కులము కాదు. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ విత్ దట్ నామవాచకము హూ అన్ఫార్చునేట్లీ దే వర్ కాల్డ్ యాజ్ దట్ పర్టికులర్ క్యాస్ట్, ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ క్యాస్ట్ విచ్ వాస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ టిల్ 1951 ఆన్ రికార్డ్. దెర్ ఆర్ పీపుల్ బై దట్ నేమ్, రెడ్డి అనే టైటిల్తో ఎప్పటి నుంచో ఉన్నారు మనుషులు, 18వ శతాబ్దంలో కూడా ఉన్నారు. బట్ ఒక కులంగా కాదు, ఒక ట్యాక్స్ కలెక్టర్గా, ఒక విలేజ్ పెద్దగా ఉన్నారు అంతే తప్ప కులము కాదు, తెలుసుకో. ఓకే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇది, నిన్న నాకు చాలా బాధ అనిపించింది. బాధ అంటే ఆ చెత్తనా కొడుకులు ఫోన్ కాల్స్ కాదు, అరే సుమారు ఒక 1000 ఫోన్లు వస్తే 990 ట్రూ కలర్లో రెడ్లు. అంటే పార్టీ పిలిపిస్తే ఈ రెడ్డిగాలు తప్పితే ఎవరో స్పందించరా, రఘుని తిట్టరా, పీసీలు తిట్టరా, ఇతర ఓసీలు తిట్టరా, బ్రాహ్మణులు తిట్టరా, వైశ్యులు తిట్టరా, ఏ తిట్టించరా సద్దల మిగిలిన వాళ్ళతో కూడా తిట్టించరా, లేకపోతే పార్టీ పరుగు పోతున్నారా సన్నాసి. 1000 ఫోన్లు వస్తే 990 ఫోన్లు రెడ్లు అంటారా బుద్ధి లేకుండా, ఇది రెడ్లు పార్టీయా? సరే జాతీయ పార్టీ అని చెప్పుకునే ప్రాంతీయ పార్టీ మంది తెలంగాణలో కూడా లేదు, సిస్టర్ పెట్టిన దుకాణం ఇక్కడ ఇంకో పేరు పెట్టుకుంటుందంట. ఇప్పుడు ఏంటి సబ్ రీజనల్ పార్టీ అయిపోద్ది అంటారు బాబు, ఇది రాయలసీమకే పరిమితం అవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఏం పెద్ద రెడ్డి లేరు కదా, ఉన్న గుడ్లోడు తీస్తుంటారు ఇక్కడ రెడ్డి అంటే, అక్కడ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓకే. అంటే సబ్ రీజనల్ పార్టీ అయిపోద్దా ఇది? ఇతర కులాలలో కూడా ఏదో మెస్టేజులు గిస్టేజులు పెట్టి ఏదో ఆ సభలోనే హ్యాపీ చేయండి, సబ్ రీజనల్ పార్టీగా మార్చకండి. రెడ్లారా మీరు ఒకళ్ళే తిడితే బాగోలేదురా, మీ గెల్లోతో కూడా తిట్టించండి. అంటే పార్టీ మంచి కోసం చెప్తున్నా, నా వెంట్రుక. సరే ఇదైతే మీరు ఎలాగో విగ్గు అనుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు, ఎక్కడున్న వెంట్రుక కూడా టేకలేరు. మీ మీ చెత్త చెత్త నోట్స్తో మీరు మీరు పిచ్చిగా పిచ్చి అండర్లైన్ చేస్తున్నా, పిచ్చి మీరు పిచ్చిగా అభిమానించే
అతనికి ఇబ్బంది, నాకే నష్టం లేదు, రెండు దగ్గర పెట్టుకుంటే మీకు మంచిది, ఇలాగే చెలరేగి వాగితే నాకు వచ్చిన నష్టం, ఎక్కడున్న నా ఏ ఒక్క వెంట్రుక పీకలేరు, గుర్తించుకోనము. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా ఎర్రిగారు. సరే, ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఆ ప్రముఖ నటి మని, ఆ నీలి చిత్ర నటి పేరు నాకు అనవసరం. మామూలుగా ఒక్కొక్క కులానికి కులదైవం అని కులదేవతను ఉంటారు, గ్రామదేవతలు ఉంటారు. అలా ఈ నామవాచక, ఓకే, ముందు అసలు ఈ సంగతి చెప్పేస్తాను, ఈ రెడ్డి సంగతి చెప్పేస్తా. రెడ్డి అనేది ఇట్స్ ఓన్లీ ఏ టైటిల్ అని తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఈ సోకాల్ రెడ్లు, రే నిన్న నాకు మెసేజ్ ఇచ్చిన రెడ్లు, ఒక 1 or 2% ఉన్నారా కలుపు మొక్కలు, ఇలాంటి చెప్తనా కొడుకులు. అదర్వైజ్ వాట్ ఏ వండర్ఫుల్ టైటిల్ ఇట్ ఈస్. రెడ్డి అనేది ఆ ట్యాక్స్ కలెక్టర్స్ ఆఫ్ ద విలేజ్ ఆర్ ద హెడ్ ఆఫ్ ద విలేజ్ ఈస్ యూస్ టు బి కాల్డ్ యాస్ ఎ రెడ్డి. ఇఫ్ హెడ్ ఆఫ్ అ విలేజ్ ఈస్ ఎ రెడ్డి, హౌ ద హెల్ దిస్ మెనీ ల్యాక్ ఆఫ్ రెడ్డీస్ విల్ బి దేర్ రా? ఎన్నూర్లో ఉన్నారా? ఉన్న ఊర్లు ఎన్ని? వాళ్ళ ఫ్యామిలీ అసలు ఒక రెడ్డి, ఆ రెడ్డికి ఎంతమంది పుట్టినా, ఎంతమంది పుట్టినా 50 సంవత్సరాల్లో ఎంతమంది పుట్టేస్తారా? అంటే ఏదో టైటిల్ బాగుందని చెప్పి నా మనవాడికి నేను రాజశేఖర రెడ్డి అని పెట్టుకున్నట్టు ఎవడెవడో ఆడు ఇడు ఇడు ఆడు రెడ్డి 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 అని పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఆ ఏరియాలో ప్రిడామినెంట్లీ కాపులు, అక్కడక్కడ కొంతమంది చౌదరీస్ మా పిఎల్ సంజీవ్ రెడ్డి గారి లాగా, కొంతమంది యాదవులు మా రఘు.